పసుపు మొక్కలండి. నేను ఈ పసుపు మొక్కలు మీకు చాలాసార్లు చూపించాను. చాలా లెంగ్దీగా అంటే 6 ఫీట్ హైట్ పెరిగిపోయినాయి. చాలా గ్రీనరీతో చాలా అందంగా ఉండేది గార్డెన్లోని. ఇప్పుడు టైం అయిపోయింది కదండి, అవి వాడిపోయి ఎండిపోయినట్టు అయిపోతున్నాయి. అది మీకు చూపిస్తూ నేను హార్వెస్ట్ చేద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. నమస్తే అండి, నేను సూర్యకుమారిని. నమస్కార్ జీ, కైసే యాప్ సభ్యులు ఎలా ఉన్నారండి అంతా? మేము చాలా బాగున్నాము దేవుని దయవల్ల, మేము చాలా బాగున్నాం. మీరు కూడా అంతా బాగున్నారని, బాగుండాలని ప్రార్థిస్తున్నామండి. నేను ఈరోజు పసుపు హార్వెస్ట్ చేస్తూ, మరి నేను హార్వెస్ట్ చేస్తున్నాను హ్యాపీగా. నేను చాలా అంటే ఏదైనా సరేనండి, ఎవరైనా సరే ఏదైనా మొక్కలు పెట్టినప్పుడు హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. అది మీతో నేను షేర్ చేసుకుంటూ ఉంటున్నాను. కానీ నేను హార్వెస్ట్ చేస్తున్నట్టుగా మీరు కూడా చేసుకోవాలి ఉంటుంది కదా. నేను దీన్ని మీకు ఈ మొక్కల్ని ఎలా పెట్టాను అవన్నీ కూడా నేను మీకు వీడియో తీసి ఉంచానండి. స్టార్టింగ్లో ఈ మొక్క పెట్టినప్పుడు, మట్టి కలిపినప్పుడు అదంతా కూడాని ఆ వీడియోని మీకు నేను నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇందులో పెట్టాను. మీరు స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మీకు పసుపు మొక్కలు నాటడం తెలియని వాళ్ళకి ఒక ఐడియా ఉంటుందండి. దేఖ్లీజీ, అభిస్కో కైసా ఉగానా హై, కైసా మిట్టి మిలానా హై, కైసా ప్లాంట్ రఖనా హై, ఏ సబ్ మే ఆగే వీడియో మే దిఖా రహా హూం, దేఖ్ లీజియే. ఇదొక టబ్బు, ఇదొక టబ్బు, ఈ 4 టబ్స్. తర్వాత ఇదొక కుండి, అదొక సిమెంట్ కుండి అండి. అక్కడ సిమెంట్ కుండి ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7 టబ్ మొత్తం నాకు 4 టబ్స్. 3 కుండీలు పెట్టానండి. ఇది ఇప్పుడు నేను తీస్తాను. తీసే ముందు మీకు చిన్న మాట అండి, పసుపు 9 నెలలు పంట అండి. నేను అప్పుడే నాటి ఇంచుమించు 10 మంత్స్ అయిపోయింది. అందుకే చూసారు ఎలా అయిపోయిందని, లోపల దుంప పెరిగింది మనకి, పసుపు చక్కగా పెరిగింది. ఇప్పుడు దీన్ని నేను తీయడం ఏమాత్రం అశ్రద్ధ చేసినా అదేమవుతుందంటే అండి, లోపల మొక్కలు మన దుంప కుళ్ళిపోతుంది. కొన్ని దుంపలేమో తిరిగి మరలా మొక్కల కింద వచ్చేస్తాయి. మనకి కావలసినంత మనం అనుకున్నంత పంట మనం టైంకి తీయకపోతే మళ్ళా పాడైపోద్దండి. అందుకని నేను ఇప్పుడు తీసేస్తున్నాను. అవి ఏజో హల్దీ హై ఇస్కా టైం 9 మంత్స్గా ఇస్కా టైమ్ హై. అవి 9 మంత్స్ ఖతం హో చుకా హై, 10th మంత్ రన్నింగ్ హై. అవి ఇస్లియే మే నికాల్ రేము, ఇస్కా 10th మంత్స్కే బాద్ ఆర్ వి నైన్ నికాల్నేసే అందర్ అందర్ సే ఓ ఖరాబ్ హో జాతా హై, ఇస్లియే అవి టైమ్ టు టైమ్ నికాల్నా హీ హై. అవి మే నికాల్ రేము, ఇస్కో కైసా మిక్సీ మిట్టి మిశ్రమం కైసా మిక్స్ కర్నా హై, క్యా క్యా ఐటమ్స్ ఇస్మే మిలాతీ హూ, ఏ సబ్ ఆగే వీడియో మే మేనే రఖా హై దిఖాయా థా, దేఖ్ లీజియే. ఇప్పుడు మట్టి అండి మనం ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది అంతా కూడా నేను మీకు అంతా నేను కొలతలతో సహా నేను వీడియో తీసుకున్నానండి. అది మీకు పెడుతున్నాను. నేను ఈ మొక్కలు పెట్టేటప్పుడే నేను వీడియో తీసాను, ఎందుకంటే హార్వెస్ట్ చేసే టైంలో ఈ పెట్టేది కూడా మీకు జోడు చేసి పెట్టచ్చునని చెప్పి నేను ఆ రోజుల్లో వీడియో తీసి పెట్టించాను. ఆ వీడియోని ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు నేను ముందు కొంచెం హార్వెస్ట్ చేసేస్తానండి. హార్వెస్ట్ చేసాక మట్టి ఎలా కలపాలనేది పెడతాను చూడండి. ఇదిగోండి, ఫస్ట్ నేను ఒక టబ్ తిరిగేస్తున్నాను. దీనిలోని నేనంటే ఇంచుమించుగా నేను అప్పుడే 3-4 డేస్ నుంచి నేను వాటర్ ఇవ్వటం వదిలేసాను నేను. అందుకని మట్టి అంతా కూడా గుల్లగుల్లగా డ్రై డ్రైగా బాగానే ఉందండి. దీంట్లోంచి ఇప్పుడు ఆ వేర్లన్నీ చుట్టుపోయి ఉన్నాయి. చాక్తో కట్ చేసేసి దుంప ఎక్కడ కట్ అవ్వకుండా చూసుకుంటూ మట్టిని నేను విడదీసేసండి. దాన్ని నేను అలాగా తీసేస్తున్నానండి. నేను మొత్తం అన్ని కుండీలు తీస్తూ ఉంటే మీకు ఈ వీడియో చాలా అంటే చాలా లెంగ్దీ అయిపోద్ది. అందుకే షార్ట్ కట్ చేసేస్తున్నాను. ఇందులోంచి తీసిన దుంపలను కూడా నేను మీకు చూపిస్తానండి. చూడండి, అదిగో అందులో ఉన్నది దుంప. నేను ఆ మట్టి అంతా అడం చేసేసి నేను తీసేస్తాను. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ పాట్ టబ్కి వెళ్తానండి. చూడండి అక్కడ ఇంకా 3 ఫీట్. ఇదిగోండి ఇంకో టబ్ ఉంది. మంచి ఎండ అండి, ఎండ వచ్చేసింది. ఇంకా నేను పని మొదలు పెట్టాను కదా, ఆపడానికి లేదు. మళ్ళీ ఏమైనా వర్షం వస్తే అంత చాలా పాడైపోద్ది. అది చూసారా ఆ టబ్ పక్కన, అదిగోండి అలాగ పైపు బొడుపుల కింద ఎలా కనిపిస్తుందో చూసారా, ఆ పసుపు కొమ్ములు. అది చూడండి, అది చూసారా లోపల చాలా బాగా వచ్చినాయండి. నేను మొత్తం అంతా మీకు నేను హార్వెస్ట్ చేసేసి కూడా మీకు చూపిస్తాను.
ఇప్పుడు ఒకటొకటి మీకు చూపిస్తుంటే కొంచెం లెంగ్దీ అయిపోతుంది. అంటే మెయిన్ కొంచెం అందులోంచి ఎలా వచ్చినాయి అనేది మీకు చూపాలని చెప్పి నేను ఈ చిన్న చిన్న మొక్కలు నేను చూపిస్తున్నాను మీకు. దేఖ్ లీజియే కిత్నా అచ్చా సే హల్దీ తయారు హో చుకా హై. ఏ కైసా నికాలనా హై అభీ ఆప్కో తోడా తోడా దిఖా రే, మే పూరా నికాల్ కే తబ్ ఔర్ దిఖా దేతీ హూ. అందులో చూసారండి ఎంత బాగా వచ్చినాయి దుంపలు, చాలా బాగా వచ్చినాయండి. నేను కలిపిన అటువంటి మట్టి మిశ్రమే దీనికి ఇంత బాగా రావడానికి కారణం అండి. దేఖ్ లీజియే కిత్నా బడియా నికలా హై హల్దీ, ఔర్ భీ హై ఆగే. టైం జ్యాదా లెంగ్దీ హో జాతే ఇస్లియే మే షార్ట్ కట్ కర్కే దిఖా రహా హూం. ధూప్ కి వజహ సే క్లారిటీ నహీ హై, వో ఎండ వల్ల అసలు క్లియర్గా లేదండి. ఎండ వల్ల సరిగ్గా కనిపించట్లేదండి. అదిగోండి మొత్తం టబ్లన్నీ అయిపోయినాయండి ఇంచుమించు, కానీ 4 టబ్స్ నుంచి కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా మిగతా కుండీలు ఉన్నాయండి. 4 టబ్సే మేము నికాల్ దియా, ఔర్ 3 గమ్లా హై ఉస్సే భీ నికాల్ నికాల్కే దిఖాంగే ఆప్కో. టబ్స్ అన్నీ అయిపోయినాయండి, కుండీల్లో కూడా ఒక కుండీ అయిపోయింది, ఇంకో కుండీ తీస్తున్నాను. కుండీలు కూడా తీసేసి మీకు మొత్తం అంతా నేను టబ్లోకి తీసి మొత్తం ఎంత వరకు వచ్చినాయో పసుపు అంతా మీకు చూపిస్తానండి. దేఖ్ లీజియే హల్దీ కైసా పూరా నికాల్ దియా మేనే, సారే గమలే హో చుకే అభీ ఏక్ దో గమలా బాకీ హై అభీ పూరా నికాల్ కే ఆప్కో దిఖా దేతీ హూ. ఓ పక్కన ఎండ గట్టిగా కాసేస్తుందండి, తీయడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది. అంటే కష్టం అంటే ఏం లేదు, అన్ని కుండీలన్నీ ఇలా తిరగేయడం బోర్లేయడం కదా, కానీ దేవుడి ఇచ్చిన పంట అండి ఇది. చాలా చాలా మంచిగా వచ్చింది ఈ సంవత్సరం నాకు. మరి ఎన్ని కిలోలు వచ్చిందో తూకమేం లేదు, కానీ బాగా ఎక్కువ వచ్చిందండి. మీకు చూపిస్తాను నేను మళ్ళీ లాస్ట్ అని పోతే బడి ఆయాత ఎట్లీజీ. ఇది లాస్ట్ గమల అండి, లాస్ట్ అదిగోండి తీసుకుని దాంట్లో కూడా బాగా ఫుల్గా ఉన్నాయండి, బాగా ఉన్నాయి దీంట్లో పసుపుకొమ్ములు. చూసారా టబ్ నిండా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయండి. వీటిని ఇప్పుడు నేను శుభ్రం చేయాలి, కడిగేసేసి కొంచెం ఆరబెట్టేసుకోవాలి. చాలా అంటే చాలా అలసిపోయినట్టు అయిపోయిందండి దాంట్లోంచి అయితే తీసుకొని. చూసారా చాలా బాగా వచ్చినాయండి, లావు కూడా బాగా లావుగా ఉన్నాయి. మట్టి అండి చూసారా, ఈ ప్లేట్లో ఉన్నది మేకల ఎరువండి, యువతల బకెట్లో ఉంది చూసారా ఇసుక. శాండ్ అండి, శాండ్ ఆల్రెడీ దూసరా ఓ బకెట్ మే బ్లాక్ వాళ్ళ మిట్టి దిఖారేరైనా ఓ మిట్టి నయ్యే, ఓ గోబర్ కా కాదే, గోబర్ కా ఖాద్ ఓ కథాయ్ ఉస్క. ఆవుల పశువుల ఎరువండి ఇది. నేను ఇప్పుడు 25% మిట్టి, 25% శాండ్, 25% గోబర్ కా కాద్, 10% బక్రీ కా కాద్, 15% వేస్తానండి, 10% నీమ్ పౌడర్ ఇస్తారా మిలాకే రక్కాయ్. మళ్ళొక్కసారి చెప్తున్నానండి, 15% మేకల ఎరువు, 25% మట్టి, 25% ఇసుక, 25% మాగిన పశువుల ఎరువు, ఒక 10% వ్యాపిండి. ఇదిగోండి ఇప్పుడు ఈ మట్టి చూసారా, ఈ మట్టిలో నేను గొర్రెలేరు వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనండి ఇసుక శాండ్ మొత్తం బకెట్ అంతా మట్టి పూర్తిగా ఏమన్నా ఉంటే ఒక బకెట్ ఉన్నారా అలా ఉండొచ్చండి. మట్టి చాలా అంటే మట్టి మనం ఒక 25% మాత్రమే తీసుకున్నాను నేను, 25% ఇసుక, 25% మాగిన పశువుల ఎరువు, మించుమించుగా 15% గొర్రెల ఎరువు, మిగతాది నేను అదిగోండి ఇది మాగిన పశువుల ఎరువు అండి.
నీమ్ పౌడర్ కూడా వేసాను నేను 10%కి నీమ్ పౌడర్ వేసాను. ఇదంతా మొత్తం అంతా కలిపేసేసి బకెట్లోకి మనం టబ్స్లోకి కుండీల్లోకి సర్దేసానండి. నింపేసేసి నేను పసుపు కొమ్ములు పెట్టేసానండి. ఇప్పుడు నేను పెట్టేది ఇది ఏంటంటే నేను పసుపు తీసేసిన ఆ మొక్క యొక్క వేళ్ళతో సహా ఉన్న చూసారా ఇది ఇది ఇలాంటివే పెట్టానండి ఎక్కువ నేను. ఆయన చూసారా నాకు ఏ రోజున హార్వెస్ట్ ఎలా చేశానని అది ఇదో అండి. ఇది పెట్టాను నేను ఒక కుండీలో 2 పెట్టాను, టబ్స్లో 3 చొప్పున పెట్టానండి. అంతే మీకు చూపించడం కోసం నేను ఈ వీడియో చూపిస్తున్నాను. చూడడం మీరు చూసి తెలుసుకుంటారు నేను ఎలా పెట్టాను అనేది. పసుపు కొమ్ములు అయితే మామూలుగా అవి కూడా 2 కొమ్ములు కుండీ సైజుని బట్టి పెట్టుకుంటే మనకి లోపల బాగా మనకి చక్కగా ఊరుతుంది లోపల. ఇది చూసారా అదిగో నేను అవి ఆ వేళ్ళు కట్ చేసేసండి. దుంప ఉంది దాన్ని అది మాత్రం నేను మట్టిలో పెట్టాను. కొంచెం మొక్క రావడం ఒకవేళ లేట్ అయినా కంగారు పడక్కర్లేదండి. నాకు వచ్చింది కొంచెం లేట్ అయింది అప్పుడు నాకు అప్పుడు లేట్ అయిందంటే మంచి ఎండల టైంలో పెట్టినందువల్ల లేట్ అయింది అనుకుంటున్నాను నేను మొక్క పైకి రావడానికి లేట్ అంటే అది అంత కొంచెం కదా. చూసారు అన్ని వరుసగా అలా నింపేసి అందులో నేను మొక్కలు పెట్టేసానండి. 3 చప్పును పెట్టుకుంటూ వచ్చేసాను. దేఖ్ లీజియే జైసా మేనే హల్దీ కో కైసా లగా రహా హూం వో జో రూట్స్ కా సాథ్ హీ మే ఉస్మే రఖ రహా హూం. అబ్ ఆప్ పహలే బార్ రఖ రహే తో హల్దీ కచ్చా వాలా హల్దీ హోతా హై వో లాకే రఖనే కా ఇస్ తరహ రఖ కే దేఖ్ లీజియే. ఇసీ తరహ మేనే ఐసా టబ్స్ మే అచ్చా రహతా హై ఇస్లియే హోతా హై ఉస్మే రఖనే కే లియే కోషిష్ కర్ లీజియే. ఇది కూడండి నాకు నెమ్మదిగా మొక్కలు అలా పెరిగితేవి చూసారా నేను పెట్టి పెరిగినాయని. మధ్య మధ్యలో మీకు అప్పుడప్పుడు నేను వీడియో తీసి పెట్టుండేదాన్ని పెడుతూ ఉండేదాన్ని. ఈ రకంగా మొక్కలు పెరిగిపోయినాయి నాకు. చాలా మంచి హార్వెస్ట్ చేశానండి ఈరోజుని. అది ఎన్ని కిలీలు ఉన్నది వెయిట్ చూడలేదు నాకు కుదరలేదు వెయిట్ చూడడం. కానీ ప్రతిసారి కంటే ఈసారి నాకు చాలా ఎక్కువ వచ్చినాయండి. ఈ విధంగా మనం మట్టి మిశ్రమాన్ని కలుపుకొని నేను నెలకి 2-3 సార్లు ఎగ్ ఆయిల్ మాత్రం కంపల్సరిగా ఇస్తూ వచ్చానండి. ఎందుకంటే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ప్లాంట్స్ గ్రోత్ బాగుంటుంది, లోపల దుంప కూడా బాగా చక్కగా పెరుగుతుందండి. ఈ విధంగా నేను ఈ పసుపుని పెంచాను. మట్టి ఇలా కలిపి మొక్కలు ఇలా పెట్టి ఇలా పెంచి ఈరోజు నేను ఇలా హార్వెస్ట్ చేశానండి. ఇదండి పసుపుని పెంచుకునే విధానము. నేను పసుపుని పెంచేటప్పుడు ఇంకొకసారి చెప్తున్నాను, 25% మట్టి తీసుకున్నాను, 25% ఇసుక తీసుకున్నాను, 25% మాగిన పశువులు ఎరువు తీసుకున్నాను, 15% గొర్రెలు ఎరువు తీసుకున్నాను, మిగతా 10% నేను వ్యాప్పిండి తీసుకున్నానండి. మీ దగ్గర ఒకవేళ గొర్రెలు ఎరువు లేకపోతే ఏం ప్రాబ్లం లేదండి, మాగిన పశువులు ఎరువు వేసి పెట్టుకోవచ్చు. మరి ఇంక ఇందులో నేను కిచెన్ వేస్ట్ ఆ టైపు మట్టి నేను ఇక్కడ తయారు చేయలేదండి. అది మనకి పసుపు మాత్రం ఈ రకంగా తయారు చేసుకుంటే మనకి మంచిగా పసుపు మనం పండించవచ్చు. ఇదండి చిన్న ప్రేయర్ అండి. తండ్రి పరలోకమందున్న ప్రభువా మీకు వందనాలు. యేసయ్య పరలోకంలో ఉండి భూమి మీద ఉన్నారు నీ యొక్క ప్రతి అవసరతను తీర్చిపెడుతున్నటువంటి సర్వశక్తిమంతుడా నీకు స్థుతులు, సర్వోన్నతుడా నీకు స్థుతులు, సర్వసృష్టికర్తవైన దేవా మీకు స్థుతులు, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ దేవా మీరు నాకు అనుగ్రహించిన ఈ యొక్క టెరెస్ గార్డెన్ కొరకే మీకు వందనాలు. అలాగే మరి నైనా ఎవరైతే టెరెస్ గార్డెన్ పెట్టుకోవాలని ఆశపడుతున్నారో వారికి సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా అనారోగ్యాలతో బాధపడే వారికి ఆరోగ్యాలు దయచేయండి. ఇదిగో నైనప్పుడు మరి కరోనా కొత్త వేరియంట్లు వస్తున్నాయి, దయచేసి నైనా అది ఎక్కడ స్ప్రెడ్ కాకుండా మీరు సహాయం దయచేయండి ప్రభా. మరి ఎవ్వరికీ కూడా ఎలాంటి కరోనా అనేది రానివ్వద్దు నైనా. ప్రతి ఒక్కరిపైన మీ దయగల హస్తం ఉంచి దీవించి ఆశీర్వదించుకొని మా యొక్క వ్యూవర్స్ని మా యొక్క సబ్స్క్రైబర్స్ని ప్రత్యేకమైన మీ ఆశీర్వాదం కిందకు అప్పగిస్తున్నాను. దీవించండి ప్రభా మా రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలను, యావత్ ప్రపంచాన్ని మీ భద్రతకు అప్పగిస్తుంది. నెమ్మది శాంతి సమాధానం దయచేసి మీ రక్షణ దయచేసి ఆశీర్వదించుకొని నా కుటుంబాన్ని నా ఇద్దరు బిడ్డలను కూడా భద్రపరచుకోమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇది చూసారా పసుపు ఫ్లవర్ అండి. పసుపు మొక్కలు బాగా పెరిగిపోయాక ఇలా ఫ్లవర్స్ వస్తుంటాయి అప్పుడప్పుడుని.
ఈ ఫ్లవర్స్ని మనము శనగపిండిలో ముంచి బజ్జీలు చేసుకోవచ్చు, కూర వండుకోవచ్చండి. సరే, మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.